నమస్తే, నేను మీ శివరాజ్. ఎస్ఎస్సి డిజిటల్ కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఉమ్మడి కుటుంబం బాగుంటుందా, సపరేట్ లైఫ్ బాగుంటుందా, ఏ లైఫ్ బాగుంటుంది? అంటే పాతకాలం అయితే ఉమ్మడి కుటుంబం బాగుంటుంది, బట్ ప్రజెంట్ అయితే ఇండివిజువల్ ఫ్యామిలీస్. ఇండివిజువల్ లైఫే బాగుంటుంది అంటారు, ఎందుకని? అప్పటిది అక్కడిది వేరు, ఇప్పుడైతే ఇప్పుడు ఈ జనరేషన్ అయితే ఇండివిజువల్. ఐఎమ్ ఆస్కింగ్, ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో ఎలాంటి లైఫ్ అనేది హ్యాపీ లైఫ్? అంటే ఇప్పుడైతే ఇండివిజువలే, బట్ చెప్పకూడదు, బట్ చెప్పాలి. పర్లేదు, చెప్పొచ్చు. మీరు మ్యారీడా? అన్మ్యారీడ్. ఇప్పుడు మీరు ఫ్యామిలీతో ఉంటున్నారు? ఇప్పుడు ఫ్యామిలీ. ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీతోనే. కానీ సిచ్యువేషన్, వైఫ్ డిమాండ్ చేస్తే మనం ఏం చేయలేం కదా అన్న. అట్లా కమింగ్ టు మై లైక్ జాయింట్ ఫ్యామిలీ ఈజ్ ద బెస్ట్ సెన్. ఎందుకంటే లైక్ మనం కలిసి ఉంటాం, మన ఎమోషన్స్ కానీ మన రిలేషన్షిప్ కానీ మెయింటైన్ చేస్తాం. మనకి ఏదైనా ఉంటే ఒక సపోర్టివ్ లాగా ఉంటారు అన్నది చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ప్రజెంట్ అయితే ఇండివిజువల్ లైఫ్ బెటర్ అంటారు. ఎందుకని? ఎందుకంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ బాగుండేవి, బట్ ఇప్పుడు అవన్నీ ఏవి లేకుండా పోయినాయి. ఎందుకనంటే రిలేషన్స్లో ప్రాబ్లం ఉండి, లైక్ వాళ్ళకు వీళ్ళకి పడకపోవడము, మధ్యలో చాలా గొడవలు అయ్యి, లేదు అనంటే భూములు అక్కడ చాలా అక్కడ గొడవలు అవి, అదొకటి ఇదొకటి అయ్యి, సో అందరూ విడిపోతున్నారు. దగ్గర ఉండి కొట్టుకున్న కంటే దూరం ఉండి, సో నార్మల్గా ఫోన్లో మాట్లాడుకున్న బెటర్. మీరు ఆఫ్టర్ లైఫ్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీ లైఫ్ ఎట్లా? ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంతో ఉంటారా, ఇండివిజువల్? నేనైతే ఉమ్మడి కుటుంబంతో ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీగా ఉంటే బెటర్, ఇండివిజువల్గా ఉంటే ఎక్కడ ఉన్నట్టు ఉంటుంది. సో ఎక్కడన్నా కానీ మనం కలిసి ఉండే బాగుంటుంది అని చెప్పి నేను అట్లే కోరుకుంటున్నాను. బట్ నవే డేస్ మాత్రం ఇండివిజువల్ లైఫ్సే బెటర్ అని చెప్పి చాలా అట్లుంటే బెటర్ అని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ ఇండివిజువల్ లైఫ్ బాగుంటుంది అని అన్నారు, రైట్? అవును. మరి జాయింట్ ఫ్యామిలీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది అంటున్నారు. అవును. క్వశ్చన్లో అసలు మీ ఆన్సర్లో క్లారిటీ అనేది లేదు. మీరు సపరేట్గా ఉంటే బాగుంటుందా ఇప్పుడున్న జనరేషన్? సపరేట్గా ఇప్పుడు ఉంటే మా బాగుంటుందనే చెప్తున్నాను నేను. సపరేట్గా ఉంటేనే హ్యాపీ లైఫ్ ఉండేది. ఇట్లా అంటే అందరితో కుటుంబంతో ఉంటే గొడవలు పంచాలి అదొకటి ఇదొకటి. అవును అవునవును. ఫ్యూచర్లో మీరు ఇండివిజువల్గానే ఉంటా అనుకుంటున్నారు? లేదు, మేము అందరం బాగానే ఉంటాం కాబట్టి జాయింట్ ఫ్యామిలీగానే ఉంటాం. బట్ నేను అందరి గురించి చెప్తున్నాను కాబట్టి నా సొసైటీ గురించి చెప్తున్నా. అవునవును. సో ప్రజెంట్ జనరేషన్లో నేను కూడా అనేది అదే, ఇప్పుడున్న ఈ సొసైటీలో, ఇప్పుడున్న ఈ జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీ బాగుంటుందా, ఇండివిజువల్ లైఫ్? ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే ఇండివిజువల్ లైఫే బాగుంటుంది. సో బిఫోర్ ఇంతకుముందు అంటే జాయింట్ ఫ్యామిలీ బెటర్, కానీ ఎందుకంటే జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి వాళ్ళ మైండ్ సెట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మొత్తం అన్ని ఇంగ్లీష్ యుఎస్ అన్నట్టు ఉంటుంది కాబట్టి, సో వాళ్ళ థాట్సే మనకు కూడా వస్తున్నాయి. సో ఇండివిజువల్ లైఫ్ ఉంటేనే బాగుంటుంది ప్రజెంట్. ఇండివిజువల్ లైఫ్లోనే బెటర్గా ఉంటుంది, బెటర్ ఉంటుంది ప్రజెంట్ జనరేషన్లో అయితే ఇండివిజువల్ లైఫే బెటర్ ఉంటుంది ప్రజెంట్. మీరు ఎట్లా లైఫ్ అనేది ఎట్లా స్టార్ట్? నాకైతే 100% జాయింట్ ఫ్యామిలీలో ఉండాలని ఉంటుంది. కానీ జనరేషన్ థింగ్స్ ఎట్లా అంటే, ఇప్పుడు ఫ్యూచర్లో కానీ నేను కానీ మా నాకు అన్నయ్య ఉన్నాడు, సో మా బ్రదర్ కానీ ఏ గొడవలు లేకుండా ఉంటే జాయింట్ ఫ్యామిలీ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమైనా గొడవలు వస్తుంటే జాయింట్ ఫ్యామిలీ కంటే ఇండివిజువల్ ఉన్నది బెటర్ అనిపిస్తుంది. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే జాయింట్ ఫ్యామిలీ. సో ఏదైనా సరే, ఈవెన్ ఇండివిజువల్ అయినా సరే, జాయింట్ అయినా సరే, ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి, అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఇవి ఉంటే మనం డెఫినెట్లీ లైఫ్ హ్యాపీగా లీడ్ అవుతుంది. సో ఒకరిని ఒకరు అండర్స్టాండింగ్ చేసుకుంటే అసలు ఎలాంటి గొడవలు రావనేది నా ఒపీనియన్. సో ఐ థింక్ జాయింట్ ఫ్యామిలీ ఇస్ ద బెస్ట్. వెరీ గుడ్. జాయింట్ ఫ్యామిలీ అయితే బెటర్ అని ఫీలింగ్. ఎందుకంటే మన ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన ఫ్యామిలీ ఉందని ఒక సపోర్ట్ అనేది మనకు ఉంటుంది. పక్కన ఉన్న గన్నసం వల్ల కొట్టమడవకండి.